కనాయపల్లి గ్రామ ప్రజలందరికీ, వేదిక పోయినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్కారం. ఈ గ్రామం ఎదుర్కొంటున్న సమస్య గురించి అనేక మంది వివరాలు చెప్పారు. అన్ని వివరాలు మళ్ళీ నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రాజెక్టులకు పరిశ్రమలకు భూములు తీసుకోవడానికి మనమే వ్యతిరేకం కాదు. ప్రాజెక్టులు కావాల్సిందే, పరిశ్రమలు కావాల్సిందే. కానీ ప్రాజెక్టుల కింద భూమి తీసుకున్నప్పుడు, పరిశ్రమల కింద భూమి తీసుకున్నప్పుడు భూమి కోల్పోయే రైతు కూడా ప్రాజెక్టు కింద, ప్రాజెక్టు వస్తే కొత్తగా పంట పండే రైతు ఎంత సంతోషంగా ఉంటాడో, భూమి కోల్పోయే వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ సంతోషంగా ఉండేట్టుగా డబ్బులు ఇవ్వాలి. ఇది సూత్రం. ఇప్పుడు ఇందాకే మన పెద్దలు చెప్పినట్టుగా ఈ శంకర సముద్రాన్ని రిజర్వాయర్ చేస్తే, కొన్ని వేల ఎకరాలు పండితే కొత్తగా నీళ్లు వచ్చే రైతులు సంతోషిస్తారు, మంచిదే. అట్లా నీళ్లు రావాలంటే, ప్రాజెక్ట్ కట్టాలంటే కొంత మౌనం ఉంటుంది, దాన్ని కూడా మనం వ్యతిరేకించట్లేదు. కానీ కొత్తగా నీళ్లు వచ్చి కొత్తగా పొలం సాగి రైతులు ఎంత సంతోషంగా ఉంటారో, భూమి కోల్పోయిన వాడు అంతకంటే డబుల్ సంతోషంగా ఉండాలి. అలా ఉండాలంటే భూమి కోల్పోయిన వాళ్లకు ఆ ప్రాజెక్టు కింద సాగయ్యే భూమిలో భూమి కొనుక్కోవడము, ఆ భూమి కొనుక్కునే శక్తి వచ్చేట్టుగా డబ్బు పరిహారం ఇవ్వడమో చేయాలి. ఇప్పుడే చెప్పారు, 5 ఎకరాలు కోల్పోయినవాడు ఒక కుంట కొనుక్కోలేకపోతున్నాడు అని చెప్పారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే, 5 ఎకరాలతో కాస్త పేద రైతు, మధ్యతరగతి రైతులాగా బతికినటువంటి రైతు కుటుంబం ఒక్కసారిగా కూలి కుటుంబంగా మారిపోతారు. కూలి కూడా చేసుకోలేరు వాళ్ళు, కూలి కూడా అలవాటు లేదు కాబట్టి ఇంకా బికార్లు అయిపోవాల్సిందే. వాళ్ళు ఇచ్చిన 90,000 లక్షలు ఒక నెలలో అయిపోయి ఉండి అప్పుడే, మరి వాళ్ళు ఎట్లా? కాబట్టి ఈ సమస్యని ఒక సామాజిక సమస్యగా చూడాలి. గవర్నమెంట్ శాంతి భద్రతల సమస్యలాగా చూసి, పోలీసులను తీసుకొచ్చి, రెవెన్యూ ఆఫీసర్లను తీసుకొచ్చి, కలెక్టర్లు తీసుకొచ్చి, వీళ్ళందరితో దౌర్జన్యంగా ఊరు ఖాళీ చేయించి, ఇదేదో గొప్ప చేశాం, తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చాం, ఇలాంటి గొప్ప మాటలు చెప్పుకోవడం కోసం కాదు చూడాల్సింది. సామాజికంగా ఒక సమస్యగా ముందుకొచ్చినటువంటి ఈ సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించే ఆ చైతన్యం ప్రభుత్వానికి ఉండాలి, ఆ బుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ రకమైన సోయి ఉన్నట్టు కనపట్టలేదు. కేసీఆర్ మాటలు చెప్పాలంటే సోయి సోయి అని మాట్లాడతాడు ఆయన, లేదు ఎదుటి వాళ్ళు సన్నాసులు సన్నాసులు అని మాట్లాడతాడు. రైతులు గోడు పట్టించుకునేవాడు సన్నాస, లేక రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ బజార్లకు నెట్టే వాళ్ళు ఏమనాలి? కాబట్టి ఇట్లాంటి ఆలోచనలు మనం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి సభ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కానాయపల్లి గ్రామానికి 100కి 100% న్యాయం జరగాలి, జరగకపోతే ఒప్పుకోము. న్యాయం చేయాలంటే ఏం చేయాలి? పొందెము కోరికలు కోరట్లేదు ఇక్కడ గ్రామ ప్రజలు. వాస్తవానికి మీరు కోరే కోరికలన్నీ కూడా చట్ట ప్రకారం కోరే కోరికలు. చట్టాల గురించి కొంతమంది మీకు తెలిసి ఉండొచ్చు, తెలిసి ఉండకపోవచ్చు. చట్టం ఏం చెప్తోంది? 2013లో వచ్చినటువంటి భూసేకరణ చట్టం ప్రకారం భూమి కోల్పోయిన రైతులకు భూమికి మార్కెట్ రేట్లో ఎంత రేట్ అయితే ఉంటుందో దానికి 4 రెట్లు కట్టి ఇవ్వాలనేది చట్టం ఉంది. భూమి రేటు మార్కెట్ రేట్ అంటే వాళ్ళ మీ దగ్గర ఎకరం భూమి ఎంత ఉంటుంది? ఎంత ఉంది ఎకరం? ఇప్పుడు 10 లక్షలు ఉంది మినిమం. 8 లక్షలు వేసుకున్నా సరే 8,432 లక్షలు రావాలి ఎకరానికి చట్టం ప్రకారం. ప్రతి చోట ఈ మాట చెప్పాము మేము. మల్లన్నసాగర్లో ప్రాజెక్టు కట్టడానికి పెద్ద ఎత్తున భూములు సేకరించేదానికి ప్రభుత్వం కోరుకుంది. సిపిఎం పార్టీ తరఫున గ్రామాలన్నీ నేను పాదయాత్ర చేశాను. ఈ పెద్ద పాదయాత్ర కంటే ముందే మల్లన్నసాగర్ గ్రామాలన్నింటిలో పాదయాత్ర చేశాను. ప్రతి ఊళ్ళో నిద్ర చేశాను నేను. ప్రతి ఊళ్ళో జనాలందరినీ పోగేసి చెప్పిన మాట ఒకటే, రాజకీయ పార్టీలు అభిమానాలు ఉంటే ఉంచుకోండి లేరు, కానీ ఒకటిగా ఐక్యమై పోరాడండి, చట్టం కోసం పోరాడండి, చట్టం అమలు కావాలని పోరాడండి. చట్టంలో ఏం చెప్పారు? 4 రెట్లు రేటు అంటే 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయలు ఎకరానికి కావాలి. కానీ 123 జీవో కింద ఏం చెప్తున్నారు? 5 లక్షలు ఇస్తాం, 7 లక్షలు ఇస్తాం అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా ఏం కోరుతున్నారు? పత్రికల్లో పోచమ్మ, ఇక్కడది వండ పోచమ్మ, సిద్దిపేట జిల్లాలో పోచమ్మ ప్రాజెక్టులో అక్కడ 20 లక్షలు అడుగుతుంటే
12 లక్షలు ఇస్తానని చెప్పి కేజీఆర్ అన్నాడు. అది వార్త వచ్చింది. ఆ 12 మనకి ఇవ్వండి అని అడుగుతున్నాం. అసలు చట్టం ఏం చెప్తోంది? 40 లక్షలు ఇవ్వాలని చట్టం చెప్తోంది. చట్టం జోలికి పోవట్లేదు మనం. ఈ 12 ఇచ్చినా చాలనుకుంటున్నాం. ఈ సమస్యలన్నీ ప్రజలకు తెలియజేసిన తర్వాత మొత్తం ఆ మలన సాగర ప్రాంతంలో ప్రజలందరూ కూడా పులులే లేచారు. పెద్ద ఉద్యమం జరిగింది. ఎక్కడ 1 ఎకరం భూమి ఇవ్వమని చెప్పి చేశారు. ఆ దెబ్బకు కేసీఆర్ ఏం చేశాడు? ఆ 2013లో పార్లమెంట్ చేసినటువంటి కేంద్ర చట్టాన్ని మార్చేసి రాష్ట్ర చట్టాన్ని కూడా తయారు చేశాడు. ఇప్పుడు 2017 చట్టాన్ని, ఈ 17 చట్టాన్ని అసెంబ్లీలో వాళ్ళ మెజారిటీ ఉంది కాబట్టి పెద్ద ఉంది కదా. ఇప్పుడు ఆ పార్టీలో చేరి ఈ పార్టీలో చేరి సొంత పార్టీలో గెలిచిన వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆమోద ముద్ర వేశారు. ఏమని, 2013 చట్టం అక్కర్లేదు. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది. ఓటేసేప్పుడు మనం ఏమనుకుంటాం? వీడు 1000 ఇచ్చాడా, వాడు 2000 ఇచ్చాడా లెక్కలేస్తున్నాం. ఎవడు ఎక్కువ ఇచ్చాడా లెక్కలేస్తున్నాం. ఎక్కువ ఇచ్చో తక్కువ ఇచ్చో ఓటేసుకున్న తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఏం చేస్తున్నారు? భూములు కోల్పోయిన రైతుకి 4 రెట్లు పరిహారం ఇవ్వాలని చెప్పి 2013 చట్టం చెబితే ఆ చట్టం పనికిరాదని చెప్పి దాన్ని సరిచేసే చట్టానికి వీళ్ళందరూ ఆమోద ముద్ర వేస్తున్నారు. మనం ఓటేసి పంపిన వాళ్ళందరూ ఈ పార్టీ ఆ పార్టీ లేకుండా చేస్తున్నప్పుడు ఎక్కడ సరే ఆ సంగతి అట్లా ఉంది. ఈ 2017 చట్టం ప్రకారం కూడా ఏముంది, ఊరు పోతే ఏం చేయాలి? ఒక ఊరు మొత్తం ఖాళీ చేయాల్సి వస్తే 2013 చట్టం అయినా 17 చట్టం అయినా చెప్పేది ఏంటంటే ఊరుకు ఊరు కట్టివ్వాలి. ఇంటికింత నష్టపరిహారం ఇవ్వడం కాదు, ఊరుకూరు కట్టివ్వాలి. ఇంటికి నష్టపరిహారం ఇస్తే మీ ఊళ్ళో ఒక గుడి ఉంటుంది, ఒక బడి ఉంటుంది, లేదా ఒక సాంస్కృతిక కేంద్రం ఉంటుంది, అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. ఇట్లాంటి ప్రతి సౌకర్యం మీ ఊరు కోల్పోతే, ఈ ఊరు మునిగిపోతే, ఈ ఊరు ఎట్లా ఉందో, ఇందులో ఏ సౌకర్యాలు ఉన్నాయో, గుడి బడి అంగన్వాడీ బడి బజార్లు అన్నిటితో సహా కొత్త ఊరు కట్టి ఇచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలని చట్టం ఉంది. అక్కడ కట్టిన తర్వాతనే కట్టిస్తామని మాట ఇస్తే కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఆ మాటలు చెప్తున్నాడు చాలా చోట్ల. ఏ ఊరు పోయినా సరే మాటలు ధారాళంగా వదులుతాడు ఆయన. ఆయన నోట్లో మాటలు కోకొల్లలుగా ఉంటాయి. మళ్ళీ మాట్లాడిన తర్వాత ఒక అడుగు అవతల వేసిండంటే ఆ మాట గుర్తుండదు మళ్ళీ. ఇది ఆయన నైజం. నేను రాజకీయంగా విమర్శించడం కోసం రాలేదు. కేసీఆర్ అభిమానించే వాళ్ళు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉంటే ఉండొచ్చు. ఇక్కడ ఓటు వేసుకోండి వేసుకోండి మీకు అంత ఇష్టమైతే. కానీ జరుగుతున్నది ఏంటి? ఎక్కడ ఏ చెప్పిన మాట అమలు జరుగుతుంది? రాష్ట్రంలో అందరు 3 ఎకరాలు భూమి ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చాడా? డబుల్ బెడ్రూమ్ అన్నాడు. ఎక్కడ కట్టాడా? కేజీ నుంచి పీజీ దాకా అందరికి ఫ్రీ చదువు అన్నాడు. ఎక్కడ అమలు జరుగుతుందా? ఇట్లాంటి మాట తప్పే వరద జరుగుతుంది. ఈ భూముల విషయంలో కూడా అదే జరుగుతుంది. భూముల విషయంలో మీకు అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. మరి ఇక్కడ ఎందుకు అంటలేదు ఆ మాట? కనాయిపల్లికి వేరే చోట చెప్పిన మాట ఇక్కడ ఎందుకు చెప్పట్లేదు? ఇది మన ప్రశ్న. కాబట్టి లేదు లేదు, ఇప్పుడు వచ్చే చట్టాలన్నీ వాళ్ళు తప్పు చెప్తున్నారు. ఏ జీవో అయినా సరే అది 2017 చట్టం కూడా ఏ డేట్ నుంచి అమలు జరపాలని రాశారో ఆ డేట్ నుంచి అమలు జరుగుతుంది. ఈ డేట్ లోపలే ఉంది మీ ఊరు. ఇప్పుడు మీ ఊరు ఖాళీ చేయలేదు. ఈ ఊరు ఖాళీ చేస్తామని చెప్పి మీరు ఇదివరకే ఖాళీ చేసి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మీ ఇల్లు మీ కిందనే ఉంది. ఇప్పుడు మీ ఇల్లుని రేపు ఎల్లుండో వాళ్ళు వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. హ్యాండ్ ఓవర్ చేసుకునే నాడు చట్టం ఏముందో అదే వర్తిస్తుంది తప్ప అంతకుముందు అవార్డులు చల్లవు. ఇది కూడా చట్టంలో ఉంది. ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అందరూ మీకు హక్కు ఉంది. కలెక్టర్ వస్తే గట్టిగా నిలబడి అడగండి, ఈ చట్టం ఇట్లా ఉంది కదా, మా ఇల్లు గతంలోనే మీరు కాగితం రాసి సంతకం పెట్టుకొని మీ ఇల్లు ఖాళీ చేసే ఒప్పందం జరిగి ఉంటే అది వేరు. కానీ ఇంకా ఇల్లు ఖాళీ చేయలేదు. మీరు ఇవాళ ఖాళీ చేయాలి. ఇవాళ ఖాళీ చేయాలంటే ఇవాళ ఖాళీ చేసేనాడు ఏ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలే అమలు జరుగుతాయి. ఆ చట్టాల ప్రకారం మీకు ఇల్లుకి ఇల్లు కట్టివ్వాలి, ఊరు ఊరు కట్టివ్వాలి, గుడి గుడి కట్టివ్వాలి. ఆ రకంగా జరిగితేనే ఆ రకంగా చట్టాలు అమలు జరుగుతాయి. ఇదివరకు ఆంధ్ర ప్రాంతంలో విశాఖపట్నం జిల్లాలో ఒక పెద్ద కంపెనీ ఉండేది, మల్టీనేషనల్ కంపెనీ. ఆ కంపెనీ ఆ అడవిలో
బాక్సైట్ తవ్వుకునే దానికోసం అడివి తీసుకుంది. భూసేకరణ చట్టం ప్రకారం అడివంతా లాక్కున్నారు. లాక్కున్న తర్వాత అక్కడ గిరిజనులు అక్కడ ఉన్న సిపిఎం పార్టీ వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి అక్కడ అడవిలో ఒక మైసమ్మ గుడి ఉంది. మా ఊళ్ళో మైసమ్మ గుడి ఉంది, దానికి ఒక కొండ ఉంది. మీరు కొత్త ఊళ్ళో ఆ కొండ లేదు కదా, మా మైసమ్మ ఆడికి ఎట్లా వస్తుంది? అందుకని మా ఊరు ఖాళీ చేయడానికి మీద కోర్టుకు వెళ్ళేవారు. 4 ఏళ్ళు కేసు నడిచి మొత్తం ఆగిపోయింది. అది కోర్టు కూడా తీర్పిచ్చింది, ఈ మైనింగ్ ఇక్కడ జరగడానికి లేదు, వాళ్ళ కొండ మైసమ్మ, వాళ్ళ సెంటిమెంట్, ఆ సెంటిమెంట్తో బతుకుతున్నారు వాళ్ళు, వాళ్ళ జోలికి పోదు, గిరిజనుల జోలికి అని తీర్పిచ్చింది కోర్టు. అట్లాంటి అవకాశాలు, చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలను ఉపయోగించాలి. ఆ రకంగా మనం అవసరమైతే కోర్టును కూడా కలుద్దాం, లాయర్లను కూడా కలుద్దాం. ఆ రకంగా ఈ ఊరు జరగాల్సి వస్తే, బయటికి పోవాల్సి వస్తే, ఖచ్చితంగా వేరే ఊర్లు మీరు అనుకున్న 22 ఎకరాల్లో 22 ఎకరాల్లోనూ లేదు ఇంకొక చోటను మీరు వాళ్ళు ఇష్టపడితే ఆ ఇష్టపడ్డ చోటనే డబుల్ బెడ్రూమ్లు కట్టి, కట్టడం అంటే కట్టిస్తాన మాట కాదు, కట్టడం పూర్తయి, కలర్ లేయడం అయిపోయి, కరెంట్ వచ్చి అందులో ఉండడానికి నివాసం అయ్యి పంపు పెట్టి నీళ్లు వచ్చిన తర్వాతనే ఇక్కడ నుంచి కదలాలి. అక్కడ దాకా కదలాల్సిన అవసరం లేదు, అక్కడ దాకా కదలాల్సిన అవసరం లేదు. ఇది చట్టం అయితే ఇది సాధించాలండి. ఇది సాధించగలం, మనం ఖచ్చితంగా సాధించగలం. ఎప్పుడు సాధించగలం? మీరందరూ ఐక్యంగా ఉంటే సాధించగలం, మీరందరూ ఒక మాట మీద ఉంటే సాధించగలం. డబుల్ అయింది లే, అక్కడ ఏం కాదు, పొద్దున్నే డబుల్ అయిపోయింది. మనం అందరం ఐక్యంగా ఉండగలిగితేనే ఈ హక్కు సాధించగలుగుతాం. రాజకీయ పార్టీలు తేడాలు లేకుండా అందరూ కూడా ఐక్యంగా మనం పోరాడగలగాలి. రేపు పోలీసు వచ్చి ఇల్లు ఖాళీ చేయించాల్సి వచ్చినా సరే అవసరమైతే మేము సవరణ చేస్తాం, మీరు ఖాళీ చంపడం తప్ప మేము ఇక్కడ నుంచి కదలం అనే పద్ధతిలో మీరు పోరాటం చేయగలిగితే అప్పుడు మనం విజయం సాధిస్తాం. మీరు ఎట్లా పోరాడతామంటే మీ పక్కన మేము పోరాటం సిద్ధం. ఒట్టే మాటలు చెప్పి మైకులో మాటలు చెప్పిపోయే రకం కాదు మేము. మీరు కూర్చుంటామంటే మీ పక్కన మేము కూడా కూర్చుంటాం. ఆ రకంగా పోలీసుతో కానీ ప్రభుత్వంతో కానీ యుద్ధం చేద్దాం. ఆ యుద్ధానికి మీరు సిద్ధం అంటే ఐక్యంగా పోరాట కమిటీ వేసుకోండి, అన్ని పార్టీలు కలిసి ఆ రకంగా పోరాడదాం. కోర్టుల్లో కూడా అవసరమైన సహాయం తీసుకుందాం, ఇతర రాజకీయ పార్టీల సహాయం తీసుకుందాం, ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్మిద్దాం. ఆ రకంగా చేస్తే తప్పకుండా కానాయపల్లి హక్కును మనం సాధించగలము అని చెప్పి మీకు అందరికీ విశ్వాసం ఇస్తూ అందుకు తగిన ప్రయత్నాన్ని సిపిఎం పార్టీ చేస్తుంది. నేను ఈరోజే ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా ఒక లేఖ రాస్తాను. ఆ లేఖ ప్రకారం అమలు చేయాల్సిన డిమాండ్స్ కూడా పెడతాం. ఆ రకంగా మనం అందరం ఐక్యంగా పోరాడదామని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ